నమస్తే వెల్కమ్ టు నిధి టీవీ రెండు వేల పద్నాలుగులో వచ్చిన హుదూద్కి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన తిత్లీకి తాజాగా వచ్చిన గులాబ్కి ఓ స్పష్టమైన తేడా ఉంది తుఫాన్ అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ దారుణమే అయితే ప్రజల కష్టాలు కడగండ్లు పాలకులు ఎంత మేరకు పట్టించుకున్నారు ఎంత మేరకు పని జరిగింది అని వివరాలు తీసుకుంటే మాత్రం గులాబ్ ముప్పుని ఏపీ సర్కార్ బాగానే అంచనా వేసి రెస్క్యూ ఆపరేషన్ని గట్టిగానే చేపట్టింది అని చెప్పాలి ఉత్తరాంధ్ర జిల్లాలను వణికించిన గులాబ్ తుఫాన్ విషయంలో అధికారులు మొత్తం అన్ని జిల్లాలను అప్రమత్తం చేశారు సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ఏపీలో మరోసారి తన సత్తా చాటింది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణ నష్టం పెద్దగా లేకుండా చర్యలు చేపట్టారు ఇక ముఖ్యమంత్రి జగన్ మొత్తం మానిటరింగ్ చేశారు గతంలో చంద్రబాబు చేసినట్లుగా హంగు ఆర్భాటం లేదు ఆయన అధికారులతోనే అంతా చేయించారు విశాఖలో మకం వేసి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ మొత్తం పరిస్థితిని సమీక్షించుకుంటూ వెళ్లారు మొత్తానికి గులాబ్ తుఫాన్ ఒడిశా తీరాన్ని తాకుతుంది అనుకున్నా అది శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వద్దనే తీరాన్ని దాటి అతిపెద్ద నష్టాన్నే మిగిల్చింది కానీ ప్రభుత్వం మాత్రం తన వరకు బాగానే రెస్క్యూ ఆపరేషన్ చేసింది అది కూడా ఎక్కడా గొప్పలు చెప్పుకోకుండా చాలా సైలెంట్ గానే పని సాగింది ఇక నష్టాన్ని భరించి బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉందని అంటున్నారు